అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాత్ర భారత్ చంద్రయాన్ కార్యక్రమంలో ఇది మూడవది. ఇటీవలే చంద్రయాన్ 3లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం వద్ద అనుకున్న షెడ్యూల్ ప్రకారం 2023 జూలై 14న మధ్యాహ్నం 2:35 LVM-3M-4 రాకెట్లో అంతరిక్షంలోకి పంపించారు. చంద్రుడు పైకి వెళ్లే పద్ధతిలో అంతరిక్ష నౌకను అనుకున్న కక్షలో చేర్చారు. చంద్రయాన్ 3 ఆగస్టు 23 లేదా ఆగస్టు 24న చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సాఫ్ట్ ల్యాండింగ్ సాధిస్తుందని అంచనా వేశారు. అసలు ఎందుకని ఈ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జూలై నెలలో ఎంచుకున్నారు అంటే భూమి చంద్రుల సామీప్యతను గణించి ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగానికి జూలై నెలను ఎంచుకుంది. చంద్రయాన్ 2 వలనే ఇందులో కూడా ల్యాండర్ రోవర్ ఉపయోగించారు కానీ ఆర్బిటర్ ఉపయోగించలేదు. చంద్రయాన్ 3 మిషన్ కోసం ఇస్రో 3 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించింది. అందులో మొదటిది చంద్రుని ఉపరితలంపై సురక్షితంగా మరియు మృదువుగా ల్యాండింగ్ చేయడం, రెండవది చంద్రుడిపై రోవర్ సంచరించే సామర్థ్యాన్ని బట్టి గమనించి ప్రదర్శించడం, మూడవది చంద్రుని కూర్పును బాగా అర్థం చేసుకోవడానికి చంద్రుని ఉపరితలంపై లభ్యమయ్యే రసాయనాలు, సహజ మూలకాలు, నీరు, నేల మొదలైన వాటిపై అక్కడే శాస్త్రీయ ప్రయోగాలు మరియు పరిశీలనలు చేయడం జరుగుతుంది. రెండు గ్రహాల మధ్య యాత్ర చేసేందుకు అవసరమైన కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరుగుతుంది. చంద్రయాన్ 3 రోవర్ అనేక ముఖ్యమైన శాస్త్రీయ ఆవిష్కరణలు చేస్తుందని భావిస్తున్నారు. భారతీయ అంతరిక్ష కార్యక్రమానికి చంద్రయాన్ 3 రోవర్ ఒక పెద్ద ముందడుగు. దేశంలో పెరుగుతున్న సాంకేతిక సామర్థ్యాలకి ఇది నిదర్శనం. చంద్రుడిపై మానవ అవగాహన పెంపొందించడానికి ఇది తోడ్పడుతుంది అని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.